దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ 14 చదువుచున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారము అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 2 కొరింథీ 1:3-4 మనలో ప్రతి ఒక్కరికి దుఃఖపడు నిందించబడు దినములు వచ్చును. ఈ విషయమును మరవవద్దు. నీ స్వంత తోబుట్టువులు నిన్ను ద్వేషించి శపించి నిందించినప్పుడు నీ మనసు కృంగును. అయినను దేవునికి వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఓదార్చును. కాలక్రమేణా తన స్వంత పద్ధతిలోనే మా కుటుంబంలోని వారందరితో దేవుడు మాట్లాడన ఆరంభించెను. వారు నన్ను దూషించినను శపించినను నేనేమీ అనకుంటిని. వారి మీద నా మనసునందు ద్వేషమే లేదు. ప్రభు కొరకు నిందలు పడు భాగ్యము నాకు ఒసిగినందుకు దేవునికి స్తోత్రము. మన స్వంత కష్ట దుఃఖములను సంతోషంతో భరించిన ఎడల అటు తర్వాత మన ద్వారా ఇతరులు ఓదార్పునందుదురు. నన్ను ఎవరైతే దూషించి శపించుచూ ఉండిరో వారే అటు తర్వాత ఓదార్పు కొరకు నా దగ్గరకు వచ్చిచుండిరి. ఆ దినములలో ప్రభువు నా సమీపముగా చేరి నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను అని చెప్పెను. నా దుఃఖంలో ఆయన నాకెంతో ప్రేమగా ఉన్నాడు. ఎన్నో ఏండ్ల వరకు అనేక శ్రమలలో నన్ను నడిపించి దాటించెను. ఆయన మహిమార్థమే చెప్పుచున్నాను. నేను గంటల కొలది కన్నీళ్లు విడిచివాడను. మా కుటుంబంలో ఎవరూ నన్ను లక్ష్యపెట్టలేదు. అయితే ఒక కాలం వచ్చెను, వారి ప్రతి అక్కరలో నన్ను పిలుచుచూ ఉండిరి. కొన్ని సంవత్సరముల క్రిందట మా 3వ తమ్ముని పెద్ద కుమారుడు 21 ఏండ్ల యువకుడు రైలు ప్రమాదంలో చనిపోయాను. తల్లిదండ్రులకు అది చెప్పరాని దుఃఖము. మా తమ్ముడు భోజనము మానుకొనెను, క్షవరము చేసుకునటం మానుకొనెను, ఎవరితోనూ మాట్లాడకుండెను. ఇంటికి రాగా ఆవరణమునందు ఉంచబడిన కుమారుని శవమును చూచి దానిమీద పడెను. తన వస్త్రముల మీద అంతటా రక్తము అంటుకుని ఉండెను. వారం రోజుల వరకు ఆ బట్టలు మార్చకుండెను. ఎంతో మంది ఆయనను ఓదార్చుటకు వచ్చిరి. ఊరి వారందరూ వచ్చిరనవచ్చును. నేను ఈ సమాచారం వినగానే విమానము మీద వెళ్ళితిని. అతని వైఖరి చూచి ఏమి ఓదార్పు మాటలు చెప్పగలను అని అనుకుంటుని. అతడు, ఇప్పుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏమైనాడు చెప్పు అని నన్ను అడిగాను. ఏమి చెప్పగలుగుదును? జవాబు ఇవ్వక బోకరించి, ప్రభువా, ఇతనిది చాలా గొప్ప దుఃఖము, ఓదార్చము. జ్యేష్ఠ కుమారుడు, ఎంతో అందమైన వాడు, ఈ విధముగా మరణించెను. ప్రభువా, నీవు ఓదార్చిన అతనిలో మార్పు కలుగునని ప్రార్థించితిని. ఆ దినమే అతడు క్రింద నుండి లేచి వస్త్రములు మార్చుకుని గడ్డం చేసుకుని ఆఫీసుకు వెళ్ళెను. ఎంతటి ఓదార్పు అది! మనము దుఃఖించినప్పుడే ఇతరులను ఓదార్చగలము. అనగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీ వలన ఇతరులకు ఓదార్పు కలుగును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.